Students, in this class I'm going to discuss about sign convention. Ante last class lo radius of curvature ante enti, the distance between the pole and the center of curvature is called radius of curvature ani, alage focal length ante enti, the distance between the pole and focus is called focal length ani, alage manaku object distance ante enti, the distance between the pole and ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని, అలాగే ఇమేజ్ డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఇమేజ్ ఇస్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్ అని ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే మనము ఈ డిస్టెన్సెస్ని మామూలుగా అయితే డిస్టెన్స్ అనేది ఎక్కడైనా పాజిటివ్గానే ఉంటుంది, అది డిస్టెన్స్ కానివ్వండి డిస్ప్లేస్మెంట్ కానీ, కానీ ఒక ఆప్టిక్స్లో మాత్రము దీని వాల్యూ సమ్ టైమ్స్ నెగిటివ్గా కూడా తీసుకుంటాం. సో ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి అంటే ఈ డిస్టెన్సెస్ మెజర్ చేసేదానికి ఉండే రూల్స్ గురించి ఈ క్లాస్లో ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. సో దీన్నే మనం ఏమంటామంటే సైన్ కన్వెన్షన్. సో వాట్ ఆర్ ది సైన్ కన్వెన్షన్స్ ఇన్ రైటింగ్ ది రేడ్ డిస్టెన్సెస్ అనే దాన్ని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సైన్ కన్వెన్షన్, సైన్ కన్వెన్షన్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే all the distances must be measured from pole. Anni distances kuda manamu ekka nunchi measure cheyali ante pole nunchi measure cheyali, must be measured from pole. Pole nunchi maatrame anni distances ni measure cheyali. Okay, ante gaani manaku focus mundur undi kabatti focus nunchi, the distance between the pole and focus is called focal length ani annam kada ani cheppasi, focus nunchi pole ki distance measure cheyagudu. All the distances must be measured from the pole ananta. Next, rendodi manaku endi ante, if the distance measured is in the direction of incident light, if the distance measured is in the direction of incident light, incident light ki direction lone unte, if the distance measured is in the direction of incident light ki direction lone unte, then the distance is, appudu aa distance ela untundi ante, distance is taken as positive, otherwise it is taken as negative. Otherwise ante enti, if distance is measured opposite to the direction of incident light, then ఇట్ ఈస్ టేకన్ యాజ్ నెగిటివ్గా తీసుకుంటాం. అంటే అర్థం ఏందో చెప్తాను చూడండి. సపోజ్ దెర్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్ హియర్ అండ్ దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అని అనుకుందాం. సపోజ్ వీ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకుందాం, ఇమేజ్ ఇక్కడ ఇలా ఫామ్ అయింది అని అనుకుందాం, ఇది పోల్ అనుకుందాం, పోల్ కాబట్టి పీతో రిప్రజెంట్ చేశాను, ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఓతో రిప్రజెంట్ చేస్తాను, ఇమేజ్ కాబట్టి ఐతో రిప్రజెంట్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని దేంతో చూపిస్తాము, యూతో చూపిస్తాము అని చెప్పాను. ఇమేజ్ డిస్టెన్స్ని దేంతో చూపిస్తాము, వీతో చూపిస్తాము అని చెప్పాను. అయితే మనకు ఈ రూల్స్ ప్రకారము ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్, పోల్ నుంచే డిస్టెన్స్ మెజర్ చేయాలి. ఆబ్జెక్ట్ మనకు లైట్ ఎలా ఇన్సిడెంట్ అవుతుంది, ఇలా పడి మనకు ఇమేజ్ ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది, అవునా? సో పోల్ నుంచి ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం, అంటే యూని ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్లో నెగిటివ్ యాక్సిస్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. కానీ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఎలా ఉంది, ఆపోజిట్లో ఉంది. డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆపోజిట్లో ఉంది.
ఆబ్జెక్ట్ నుంచి పోల్ వైపుకి లైట్ పడుతుంది కానీ డిస్టెన్స్ మాత్రం పోల్ నుంచి ఆబ్జెక్ట్కి మెజర్ చేస్తున్నాం. అంటే డిస్టెన్స్ మెజర్డ్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్స్టెంట్ లైట్. కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే నెగిటివ్గా తీసుకోవాలి. సో ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మైనస్ యూ అని అంట. అలా కాకుండా మనకు ఇందాక స్లైడ్లో చెప్పినట్లు ఇఫ్ ద డిస్టెన్స్ మెజర్డ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ దెన్ డిస్టెన్స్ ఈజ్ టేకన్ యాజ్ పాజిటివ్. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ చూడండి, లైట్ వచ్చేసి పోల్ నుంచి ఇమేజ్ వైపుకే మూవ్ అవుతుంది. మనము పోల్ నుంచే అన్ని డిస్టెన్సెస్ మెజర్ చేయాలి కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి కూడా మనం ఏం చేస్తామంటే పోల్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేస్తాము. ఇమేజ్కి పోల్ నుంచి ఇమేజ్కి డిస్టెన్స్ మెజర్ చేస్తాము. ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఇమేజ్ ఇస్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్. దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే వీతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకు ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ మనకు ఫస్ట్ ఒక రెండు రూల్స్, ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్, రెండోది ఇఫ్ ద మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ పాజిటివ్, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆపోజిట్ దెన్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ నెగటివ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది అంటే ఇఫ్ మనకు సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లేదా సైజ్ ఆఫ్ ద ఇమేజ్ మెజర్ చేసేటప్పుడు ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ ది పాజిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్, అంటే వర్టికలీ అప్వర్డ్ డైరెక్షన్లో పాజిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్లో డిస్టెన్స్ మెజర్ చేస్తే ఇట్ ఈస్ టేకన్ యాజ్ పాజిటివ్. దాన్ని ఎలా తీసుకుంటామంటే పాజిటివ్గా తీసుకుంటాం. ఓకే, సో అలా కాకుండా ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ది నెగిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్, నెగిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్లో కానీ మెజర్ చేస్తూ ఉంటే దెన్ ద డిస్టెన్స్ ఈజ్ టేకన్ యాజ్ నెగిటివ్. అప్పుడు డిస్టెన్స్ని ఎలా తీసుకోవాలంటే నెగిటివ్గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ రూల్స్. సో ఏంటి, ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్, ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ పాజిటివ్, అదర్వైజ్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ నెగటివ్. ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ది పాజిటివ్ వైఎక్స్ డైరెక్షన్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ పాజిటివ్, ఇఫ్ ఇట్ ఈస్ మెజర్డ్ అలాంగ్ ది నెగటివ్ వైఎక్స్ డైరెక్షన్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ అంటే ఆబ్జెక్ట్ ఎంత పెద్దది అనేది, ఆబ్జెక్ట్ యొక్క సైజ్ చూడాలి అంటే మనము ఏం చేయాలి, పోల్ నుంచి పైకి వెళ్ళాలి. పోల్ ఉండే లైన్ ఇది. సో ఇక్కడ నుంచి పైకి మెజర్ చేస్తుంటే ఇప్పుడు దీన్ని మనము హెచ్ ఓ అంటాం, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. దీన్ని మనము పోల్ నుంచి పైకి అంటే పాజిటివ్ వైఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం కాబట్టి పాజిటివ్గా తీసుకుంటాం. అలా కాకుండా మనము ఇమేజ్ సైజుని చూడాలి అని అనుకోండి, పోల్ ఉండే లైన్ నుంచి, పోల్ ఉండే స్టార్టింగ్ పాయింట్ పోల్ దగ్గర నుంచి నెగిటివ్ వైఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం సైజ్ ఆఫ్ ద ఇమేజ్ని మెజర్ చేయడానికి. ఇటువంటి సందర్భంలో మనము ఏం తీసుకోవాలి అని అంటే డిస్టెన్స్ని నెగిటివ్గా తీసుకుంటాం. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ హెచ్ఐ ఈజ్ టేకన్ యాజ్ నెగిటివ్. ఓకే, సో దిస్ ఈజ్ ది సైన్ కన్వెన్షన్. నెక్స్ట్, సో నేను లాస్ట్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి కావాల్సిన ఆ రూల్స్ ఏంటో చెప్పాను. ఏంటి అదే, మనకు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ లైట్ ఇన్సిడెంట్ అయితే ఫోకస్ గుండా పోతుందని, ఫోకస్ గుండా పోతే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతుందని, పోల్ గుండా పాస్ అయితే అన్నం డీవియేటెడ్గా పోతుందని, ఇంకెక్కడైనా ఇన్సిడెంట్ అయితే ఒబేయింగ్ ది లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ జరుగుతుందని, ఇవన్నీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ మనము రే డయాగ్రామ్స్ గురించి చూడాలి. ఈ రే డయాగ్రామ్స్ గురించి చెప్పబోయే ముందు మీకు టైప్స్ ఆఫ్ ఇమేజెస్ గురించి కూడా తెలియాలి. దేని గురించి? టైప్స్ ఆఫ్ ఇమేజెస్. సో చూడండి, మనకి ఇమేజెస్లో ఎన్ని రకాలు, ఎందుకంటే మనకు ఏమని అడుగుతారంటే ఒక లెన్స్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ని ఫోకస్ దగ్గర సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఎక్కడో దగ్గర పెట్టేసి మనకు అలా ఆబ్జెక్ట్ని అక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది అని 1 మార్క్కి చాలాసార్లు అడుగున్నారన్నమాట అంతకుముందు ఎగ్జామ్స్లో. సో అది మనకు అసలు టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఏంటి అనేది చూద్దాం. సో మనకు టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనకు త్రీ క్రైటీరియాని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకటి, ఇమేజ్ అనేది రియలా వర్చువల్లా అనే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్, అలాగే మనకు ఆబ్జెక్ట్ అనేది ఎరెక్టా లేకపోతే ఇన్వర్టెడా అనేది ఉంటుంది. అలాగే మూడవది, ఆబ్జెక్ట్ అనేది మనకు ఏమంటామంటే ఎరెక్టా ఇన్వర్టెడా డిమినిష్డా మ్యాగ్నిఫైడా, ఈజ్ ఇట్ మ్యాగ్నిఫైడ్
or diminished. Ila వీటిని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో మనకు ఫస్ట్ ఒక సపోజ్ ఇదొక లెన్స్ తీసుకుందాం అనుకోండి. ఒక నిమిషం, సో ఇది ఒక ఏమనుకుందామంటే ఆబ్జెక్ట్ అనుకుందాం, సారీ లెన్స్ అనుకుందాము. సో ఈ లెన్స్లో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేశాను. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, లైన్ పాసింగ్ త్రూ ద పోల్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వర్టికల్ యాక్సిస్ ఆఫ్ ద లెన్స్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది అనుకుందాం. ఏంటి, ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయింది అని అనుకుందాం. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయింది, ఇది ఆబ్జెక్ట్, అలాగే ఇది ఇమేజ్ ఫామ్ అయింది అనుకుందాం. చూడండి, మనకు ఆబ్జెక్టు నిలువుగా ఉంటే ఇమేజ్ తెరదిప్పు ఉంది. ఆబ్జెక్టు నిలువుగా ఉంటే ఇమేజ్ తెరదిప్పు ఉంది. ఆబ్జెక్టు ఎలా ఉందో ఇమేజ్ కూడా అలాగే ఉంటే దాన్ని ఎరెక్ట్ ఇమేజ్ అని అంటాం. అలా కాకుండా ఆబ్జెక్ట్ ఎలా ఉందో దానికి రివర్స్ డైరెక్షన్లో తిరగదిప్పి ఉంటే, తిరగదిప్పి ఫామ్ అయితే దాన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం. దాన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్, దట్స్ వాట్ అవర్ సెకండ్ క్రైటీరియా. సో మనకు షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, షేప్ ఆఫ్ ద ఇమేజ్ని బట్టి అది ఎరెక్ట్ ఇమేజా ఇన్వర్టెడ్ ఇమేజా అనేది ఉంటుంది. మనకు ఆబ్జెక్ట్ స్ట్రైట్గా ఉంటే ఇమేజ్ కూడా, ఆబ్జెక్ట్ స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇమేజ్ కూడా అదే షేప్లో ఉంటే దాన్ని ఎరెక్ట్ ఇమేజ్ అని అంటాం. అలా కాకుండా దానికి ఏమంటాము, లేటరల్ ఇన్వర్షన్ జరిగితే దాన్ని మనం ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం అన్నమాట. అలాగే చూడండి, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కరెక్ట్గా ఇక్కడ నేను ఒకటే విధంగా చేశాను, ఒక నిమిషము. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ ద, ఇది సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని అనుకుందాం. సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ ఓ అనేది చిన్నదిగా ఉంది, కానీ ఇమేజ్ ఐ అనేది చాలా పెద్దదిగా ఉంది. సో మనకు ఇమేజ్ యొక్క సైజ్ ఆబ్జెక్ట్ కంటే పెద్దదిగా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని అంటాం. అలా కాకుండా ఇమేజ్ యొక్క సైజ్ ఆబ్జెక్ట్ సైజ్ కంటే తక్కువగా ఉంటే దాన్ని డిమినిష్డ్ ఇమేజ్ అని అంటాం, డిమినిష్డ్ ఇమేజ్ అని అంటాం. సేమ్ సైజ్ ఉంటే ఆఫ్ సేమ్ సైజ్ అని అంటాం, దానికి వేరే పేరేం లేదు. ఓకే, సో మనకు డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వీ కెన్ టెల్ వెదర్ ఇట్ ఈస్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆర్ డిమినిష్డ్ ఇమేజ్ అని అంటాం. ఓకేనా, తర్వాత చివరిగా రియల్ ఇమేజ్ ఆర్ వర్చువల్ ఇమేజ్. అంటే మనకు ఇమేజ్ ఫామ్ అవ్వడానికి కానీ చూసామనుకోండి, చూడగలిగామనుకోండి, సో ఏదర్ కంటితో కానివ్వండి లేకపోతే స్క్రీన్ మీద కానీ, మనము ఇఫ్ వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ద ఇమేజ్ ఆన్ ద స్క్రీన్ then it is called real image. If we are not able to catch the image on the screen, screen meeda image ni catch cheyalekapothe danni manamu em antam ante virtual image anantam. For example manaku, so manamu 10th class lo nenu ఓకే మనము ల్యాబ్లో వచ్చినప్పుడు నేను ఎక్స్పెరిమెంట్, మనము కలిసినప్పుడు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో కొన్ని కొన్ని ఇమేజెస్ని మనము స్క్రీన్ మీద క్యాచ్ చేయగలుగుతాం, కొన్నిటి మనం క్యాచ్ చేయలేం. ఇమేజెస్ దట్ క్యాన్ బి కాట్ ఆన్ ద స్క్రీన్ ఆర్ కాల్డ్ రియల్ ఇమేజెస్, ఇమేజెస్ దట్ కాన్ బి కాట్ ఆన్ ది స్క్రీన్ ఆర్ కాల్డ్ వర్చువల్ ఇమేజెస్. ఎనీవే స్టూడెంట్స్, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ ది రే డయాగ్రామ్స్. సో మీకు ఎగ్జామ్స్లో రే డయాగ్రామ్స్ 4 మార్క్స్కి అడుగుతారు. సో ఆ 4 మార్క్స్ చాలాసార్లు ఈ రే డయాగ్రామ్స్లోంచి అడుగుతారు. ఒక్క మనకు అక్కడ నా 5 కేసులు ఉన్నాయి, 5 కేసుల్లో ఏదో ఒక కేసు అడుగుతారు, ఆ ఒక్క కేసుకి 4 మార్కులు. చాలా 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 డెడ్ ఈజీ త్రూ అవుట్ ద పిఎస్. పిఎస్ అన్ని లెసన్స్లో కల్లా ఈజీగా స్కోర్ చేయగలిగేది ఏంది అని అంటే రే డయాగ్రామ్స్లోంచి 4 మార్కులు. సో ఆ రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అనేది అర్థం అవ్వాలంటే ఈ వీడియో వరకు మొత్తము మీ చెప్పింది మొత్తం అర్థమై ఉండాలి. ఏంటి వర్డ్స్ అంటే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ఫోకస్ అంటే ఏంటి, పోల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ అర్థమై ఉండాలి. వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ డ్రాయింగ్ ది రే డయాగ్రామ్స్ అర్థమై ఉండాలి. సో సైన్ కన్వెన్షన్ అర్థమై ఉండాలి. అలాగే టైప్స్ ఆఫ్ ఇమేజెస్ గురించి
అర్థమై ఉండాలి. ఓకే, సో ఇది ఈ వీడియోలో నేను మీకు సైన్ కన్వెన్షన్ గురించి చెప్పాను. అలాగే మనము ఇంకా ఏం డిస్కస్ చేసాము అని అంటే టైప్స్ ఆఫ్ ఇమేజెస్ గురించి డిస్కస్ చేసాం. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ డిస్కస్ అబౌట్ ది రే డయాగ్రామ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.